ఈ దుమ్ములపేటకి హాస్పిటల్ లేక చాలా అవస్థ పడుతున్నామండి. మీ మత్స్యకారులు చూతే గతంలో ఎన్నో ఎంతమంది వచ్చారు కానీ ఎవరే కట్టలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కడతానని మాకు మాట ఇచ్చాడు కదా, నిర్ణయం తీసుకున్నాం. ఊరల్లో ఇక్కడికి వచ్చి అందరికి కట్టలేని ఒక అవకాశంగా మేము ఉన్నామండి. తర్వాత ఎంతో శమలపేట హాస్పిటల్ పొరుగొట్టి ఇక్కడ హాస్పిటల్ లేక పెద్ద హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి గడ వెళ్తున్నాం. మేము వెళుతుంటే ఈ అవస్థపేట వెళ్ళాలంటే ఎంతో నిర్ణయం తీసుకోకుండా వెళ్ళలేము. హాస్పిటల్ ఆ టయానికి బండి ఉంటే ఎక్కగలవు, లేకపోతే ఇక్కడ ఎన్నో భారం పడుతున్నామండి మేము. మరి మాకు హాస్పిటల్ ఇక్కడ నిర్ణయం మీరు కట్టి ఇవ్వాలని మేము ఎంతో కోరుకుంటున్నామండి. మరి మా దుమ్ములపేటకి ఇన్ని పవిత్రులు వచ్చాయి కానీ ఎప్పుడూ కట్టలేదు. మీరు వచ్చి మాకు కట్టిన దానికి అవకాశం ఇచ్చిన దానికి మీకు ఎన్ని ధన్యవాదనాలు అండి. దుమ్ములపేట గ్రామం అయితే ఇక్కడ హాస్పిటల్ అనేది నిర్మాణానికి నేను గత 25 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా మేము హాస్పిటల్ అడిగేవాళ్ళం, కానీ ఏ ఎమ్మెల్యే కూడా దీనిపైన మాత్రం అస్సలు పట్టు సాధించలేదు. కానీ ఈసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గత 1 సంవత్సరం క్రితం అడిగాము, అయితే మీ హాస్పిటల్ మీకు 6 నెలల్లో మీకు ప్రారంభం అయిపోతుందని మాకు చెప్పడం జరిగిందండి. అయితే ఈరోజు శంకుస్థాపన జరిగిన తర్వాత దుమ్ములపేట ప్రజల్లో ఆనందం ఒకటే నేను చూశానండి. అయితే మాకు ఇది హాస్పిటల్ అనేది చాలా చిరకాల కోరిక. అందులో భాగంగా ఇదే రోజున అక్కడ కుంభాభిషేకం గుడి దగ్గర వంతెన అనేది మా మత్స్యకారులకి చాలా సంవత్సరాల నుంచి బోట్లు అయితే బయట కట్టుకోవడం వల్ల తుఫాన్లు వచ్చేటప్పుడు నష్టం జరిగేదండి. ఆ వంతెన రావాలని మా ఊళ్ళో ఒక 20-30 సంవత్సరాల నుంచి అదే కోరిక మీద ఉన్నారు. ఈ రోజున ఆ వంతెను కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. పరంపూడి శేఖర్ రెడ్డి గారు మా ఊరి కోసం చాలా ప్రయాసపడి మాకు పలు కార్యక్రమాల్లో ఈరోజు చేస్తున్నారండి. దీనికి మేము దుమ్ములపేట ప్రజలంతా ఆనందపడుతున్నామండి. దుమ్ములపేట నేను చిన్నప్పటి నుంచి ఊళ్ళో ఉంటున్నాను. చిన్న వయసు దగ్గర నుంచి ఇక్కడ కష్టపడి బ్రతుకుతున్నాను. మా ఊళ్ళో ఆటకువాళ్ళు మధ్యకారులు ఏటకెళ్ళి ఇంతమంది నాయకులు వచ్చారు కానీ ఎవరు కూడా హాస్పిటల్ అన్నది ఈ ఊళ్ళోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ అందంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేద్దామని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. మా మగాళ్ళందరూ ఏటలకు వెళ్ళి ఎన్నో నీరసాలతో ఇక్కడికి వస్తారు కానీ ఇప్పుడు కూడా ఒక హాస్పిటల్కి వెళ్దామంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది గట్టా ఏమీ లేకుండా మాకు అందుబాటులో దగ్గరగా చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్ నిర్వహించి చేసేసారు. దయచేసి ఆయన చేసిన పనులకి మేము చాలా ఆనందిస్తున్నామండి. ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళా రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. దయచేసి ఏమైనా తప్పులు అంటే క్షమించండి.